నా లైఫ్ పర్ఫెక్ట్గా ప్లాన్ ప్రకారమే సాగుతుంది అనుకున్నాను. అప్పుడు వాడు వచ్చాడు, వాడే నా ఫ్రెండ్ రిషి. ఫ్రెండ్ ఏంద్రా, బెస్ట్ ఫ్రెండ్. అది ఓకే అన్నది అనుకోరా, ఏంది సైడ్ తీసుకోపోయి చెప్పు. ఇగో అక్క నాకు జర ఇజ్జత్ లేదు, ఇంతకుముందు జాబ్ ఉంటుండే, కాల్ సెంటర్లో గర్ల్ ఫ్రెండ్ ఉంటుండే, 2 వీక్నే. ఇక నువ్వు నన్ను ఇట్లా పెళ్లి చేసుకున్నావు అనుకో, నీ ఇజ్జత్ అంతా మనలో కలుస్తా అని చెప్పి. యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ దిస్ మ్యారేజ్. ఎవరేం అడిగినా ఇవ్వాలి కదా, అందుకే దేవుడయ్యాడు. అంటే దేవుడు కూడా మార్కెటింగ్ టీం పనిచేస్తోంది అన్నమాట. ఒక్క పదము ఆంగ్లం వాడకుండా మాట్లాడుతున్నాను, సరిగ్గా వినండి. మొదటి సంవత్సరంలో ఒక అమ్మాయి చేరింది, ఆ పిల్ల అంటే నాకు ఇష్టం. ఆ అమ్మాయిని మినహాయించి మిగతా వాళ్ళంతా మీ ఇష్టం. గేమింగ్ అతని ప్రపంచం, గ్యాడ్జెట్స్ అతని జీవితం. ఇన్సెన్సిటివ్, ఇర్రెస్పాన్సిబుల్. Girls are just like toys. I can play games with them. చూడు ఎవరు వస్తున్నారు, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో, ఎంత పొడుగ్గా. అచ్చం షోలేలో అమితాబ్ బచ్చన్ లా ఉన్నాడే. ఇంకొకసారి అమ్మాయిలు ఆంటీలు ఫిగర్లు అని తిరిగామంటే యాసెట్ పోసేస్తా. హే భగవాన్, సారీ మేడం. సారీ మేడం. ఇంకా మారవా నువ్వు? లేదు మేడం, నేను మారిపోయా. I'm completely decent now. సార్, నాకు అస్సలు ఐడియా లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. ఈ వీడియో గేమ్ లో స్ట్రైట్ గా లాస్ట్ లెవెల్ కి వెళ్ళి ఆడావు ఎప్పుడైనా? కొత్త సినిమా టైప్ కదా, మన ముఖ్యమంత్రి గారి కొత్త పథకం ఏంటో తెలుసా? మందేద్దాం చిందేద్దాం. నేను క్యాబ్ ఇక్కడి నుంచి బుక్ చేశా, క్యాబ్ ఇక్కడికి రావాలి. నేను మంచి ఉన్నాయి సరిపోయింది కానీ. ఇలాంటి ధైర్యం తెగువ మంచివే, కానీ ఈ గొడవలో పోగొట్టుకున్నవే నిన్నన్నిటికన్నా ఎక్కువ బాధ పెడతాయి. ఏంటి అలా చూస్తున్నావు, ఎవరు అనుకుంటున్నావు? గుర్తుపట్టావా? గుర్తుపట్టడం అంటే, ప్రపంచంలో నిస్పార్థమైనది ఏదైనా ఉందంటే అది ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమలో కూడా నేను అనే 2 అక్షరాలు ఓ సునామీనే రేపగలవు. ఐ వాంటెడ్ టు బీ దిస్ వరల్డ్ ఫేమస్ లవర్. వర్ యు బోర్న్ బ్యూటిఫుల్? What are you doing?